So hi friends, na peru Lingam and welcome to Telecration YouTube channel. Friends, manam Google lo edaina sare search chesina ventane daniki related ga chaala result anedi vastundi. So idantha process manaku oka second kante takku time lone ayipotundi. So ee vidhanga mana Google inta fast ga ee vidhanga result anedi istundi and din venuka Google chese process enti anedi nenu ee video lo explain chestanu. So ee video ne maatram miss kaakunda starting nunchi end varaku chudandi and video ne start chesedam ippudu. So friends, if you want topic like this, friends, like video koncham boost definitely like cheyandi. So friends, if you topic Google lo 130 trillions ke paiga web pages arete unnai. So deentlo nunchi meer edaina sare search chesinappudu mee answer anedi raavadaniki Google anedi spider leda crawlers ane oka program ni aithe use chestundi. So ee program em chestundante ippudu cheppanu kada 130 trillion pages anedivi. So ee pages anedi okadanta okati connect chestunnanamata. So ila connect chesinappudu meer edaithe search chesaro aa result ఇవ్వడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట గూగుల్ కి అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌ టు గూగుల్ వర్క్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేశారనుకోండి. సో దీంట్లో గూగుల్ ఏం చేస్తుందంటే మెయిన్ కీవర్డ్స్ అనేవి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూగుల్ అనేది ఒక కీవర్డ్ అవుతుంది అండ్ అలాగే వర్క్స్ అనేది ఒక కీవర్డ్ అవుతుంది. సో ఈ రెండు కీవర్డ్స్ ఎక్కడ ఉన్నాయనేది గూగుల్ అనేది సెర్చ్ చేస్తుంది అనమాట ఈ స్పైడర్ అనే ప్రోగ్రామ్ యూజ్ చేసుకొని. ఇందాక చెప్పాను కదా గూగుల్ దగ్గర 130 trillion పేజెస్ ఉన్నాయని. సో ఆ పేజెస్లో నుంచి ఈ సెర్చ్ రిజల్ట్ అనేది తీస్తుంది. ఇది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది, అంటే సెకండ్కి తక్కువలోనే జరిగిపోతుంది. సో ఇలా ఇచ్చిన మన కీవర్డ్స్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయనేది వెతుకుతుంది. సో అలా వెతికినప్పుడు మనకు కొన్ని లక్షల వెబ్ పేజెస్ అనేవి గూగుల్కి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో దీంట్లో నుంచి ఇంకా ఫిల్టర్స్ అనేవి చేస్తుంది గూగుల్ అనేది. అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ వచ్చిన వేల రిజల్ట్లో నుంచి గూగుల్ అనేది కొన్ని పాయింట్స్ అనేవి కన్సిడర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే SEO అనేది కరెక్ట్గా చేశారా, దానికి షేర్స్ ఎన్ని ఉన్నాయి, అంటే ఎంతమంది షేర్ చేసుకున్నారు ఆ వెబ్ పేజెస్ని, అండ్ అలాగే ఆ వెబ్ పేజెస్ని ఎంతమంది చూసారు, అండ్ అలాగే చూసి సగంలో వదిలేసారా లాస్ట్ వరకు చూసారు ఆ వెబ్ పేజెస్ ని, అండ్ ఇలాంటి కొన్ని పాయింట్స్ అనేవి తీసుకొని దాంట్లో నుంచి వచ్చిన రిజల్ట్ ని మనకు చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది. అంటే ఇది మనం క్వశ్చన్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ అనేది కొట్టేలోపు ఈ విధంగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మనం గూగుల్లో ఏదైనా సరే సెర్చ్ చేసినప్పుడు మనకు అబౌట్ అని చెప్పేసి లక్షలు లేదంటే కోట్ల రిజల్ట్ అనేది ఇచ్చేసి పక్కన మనకు 0.50 సెకండ్స్ 60 సెకండ్స్ అని చెప్పేసి వస్తుంది కదా. సో దానికి అర్థం ఏంటంటే ఇన్ని కోట్ల రిజల్ట్ అనేది ఇంత తక్కువ టైంలో గూగుల్ అనేది సెర్చ్ చేసి మీ ముందు ఉంచిందని అర్థం అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో గూగుల్ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుంది అనేది మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే కింద కామెంట్ లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోదు, డెఫినెట్ గా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, జై హింద్.